అండి వెల్కమ్ బ్యాక్ టు సునందాస్ హోమ్ కిచెన్ ఈ రోజు మనం బెండకాయ క్రంచీగా ఫ్రై చేసుకోబోతున్నాం అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం ఒక 1/2 కిలో బెండకాయలు అండి ఇవి బాగా కడిగి ఒక క్లాత్ తో తడంతా తుడుచుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటితో పాటు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి ఇది పుట్నాల పప్పు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పులు అండి వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చసనగ పప్పు కొద్దిగా నువ్వుల పప్పు ఒక 6 వెల్లుల్లి రేకలు ఒలిచి పెట్టాను ఒక 4 ఎండుమిర్చి అండి ఉప్పు కొద్దిగా ఆమ్చూరు పొడి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నానండి ఇవన్నీ ఒకటొక్కటిగా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా పచ్చసనగ పప్పు వేసాను ఇప్పుడు వెల్లుల్లి రేకలు ఒలిచి పెట్టుకున్నానండి తర్వాత జీలకర్ర ధనియాలు ఒకసారి వేపుకుందాం ఇందులోనే 4 ఎండుమిర్చి వేసుకున్నానండి నేను ఇవి తుంచి పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇవి కూడా దారగా యాగాలి ఒక నిమిషం దారగా వేపుకుందామండి ఓకే అండి పప్పు వెల్లుల్లి వేగిపోయినాయి ఇప్పుడు నువ్వుల పప్పు అండి నేను 2 స్పూన్స్ తీసుకున్నాను చాలా త్వరగా వేగిపోతుంది కదండి ఇది పుట్నాల పప్పు ఇది ఒక 2 స్పూన్స్ ఒకసారి మొత్తం కలిపి వేపుకుందాం ఇప్పుడు చివరగా మళ్ళీ వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఇవి కూడా చివరగా యాడ్ చేసుకుందాం ఇవన్నీ ఒక్క నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్నిచ్చి పొడి చేసుకోవాలండి వీటిని నేను అలా పొడి చేసి తీసుకుంటాను అండి ఆ పప్పుల మిశ్రమం చల్లారేలోపు నేను ఆయిల్ పెట్టుకున్నాను ఇందులో బెండకాయలు డీప్ ఫ్రై చేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుని చేసుకుందాం అండి నేను మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు ఇవి ఎర్రగా వేగాలండి టైం పడుతుంది వేగడానికి స్లోగా తిప్పుకుంటూ వేపి తీసుకుందాం ప్లేట్లోకి ఓకే అండి బెండకాయలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము మిగిలిన ముక్కలు కూడా ఇలాగే వేపి తీసుకుందాం మొత్తం బెండకాయలన్నీ ఇలా వేపి తీసుకున్నానండి ఆయిల్ తీసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంచుకున్నాను కొద్దిగా ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇష్టమైతేనే పోపు వేసుకోండి లేదంటే అవసరం లేదు నేను పోపు వేసుకుంటున్నాను మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర అండి ఈ ఒకసారి వేగాలి మినపప్పు వేగాక కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకుందాం జీలకర్ర ధనియాలు ఇందాక యాడ్ చేసుకుని పొడి చేసుకున్నాం కదండి పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది టేస్ట్ ఇష్టమైన వాళ్ళు ఇలా వేసుకోండి ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి ఒక నిమిషం వేగుకుందాం కరివేపాకు వేగితే టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు వేగింది చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు కూడా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం అండి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మొత్తం సరిపడా ఉప్పు వేసేసుకుందాం అండి వేడికి బెండకాయ ముక్కలు పట్టేసుకుంటుంది ఒకసారి బాగా కలుపుకుందాం ఉప్పు బాగా కలిపిన తర్వాత మిక్సీ చేసుకున్న పొడి ఉంది కదండి ఇది వేసుకుందాం ఒకసారి బాగా కలుపుదాం ఒక నిమిషం ఇలా పొడి పట్టే వరకు కలుపుకోవాలండి ఓకే అండి ఆల్మోస్ట్ అంతా మగ్గిపోయినట్టే ఇప్పుడు చివరగా ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఒక చిటికెడు ఆమ్చూరు పొడి వేస్తున్నానండి కొంచెం పొలపొల్లగా ఉంటుంది ఆమ్చూరు వేయడం మూలన ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఓకే అండి కలిసింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం అండి వేడివేడిగా క్రంచీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై కోసం లేత బెండకాయలు అయితే బాగుంటాయండి ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకుని ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe my channel. Thank you for watching.